కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించిన డీజీపీ మహేందర్ రెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన పోలీసుల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన పోలీసులను అభినందించడంతో పాటు వారికి రివార్డులు అందజేశారు. మావోయిస్టు కార్యకలాపాలపై పోలీసులు చేసిన పనితీరును మావోయిస్ట్ కట్టడిలో పాల్గొన్న పోలీసులు రివార్డులను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టు రహిత తెలంగాణ ధ్యేయంగా రాష్ట్ర పోలీస్ శాఖ పనిచేస్తుందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నాలుగు జిల్లాల్లో కూబింగ్ ఆపరేషన్ చేస్తున్నామని కమ్యూనిటీ పోలీస్ ద్వారా ప్రజలకు నిరంతరం దగ్గర అవ్వడానికి కృషి చేస్తున్నానన్నారు. కరోనా బారిన పడి మావోయిస్టు స్వచ్ఛందంగా లొంగిపోతే వారికి చికిత్స చేయడంతో పాటు పునరావాసం కల్పించి వారికి ఎలాంటి హాని జరగకుండా అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. దీంట్లో భాగంగానే ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటన చేయడం జరిగింది. ఈ మావోయిస్టు సమస్య మళ్ళీ తెలంగాణలో పునరావృతం అవ్వదు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పోలీస్ శాఖ ఎన్నో చర్యలు తీసుకుంటుంది. అంటే మళ్ళీ ఈ ఉమ్మడి ఆదిలాబాద్లో మావోయిస్టులు మళ్ళీ రీఎంటర్ అవ్వకుండా ఉండడానికి పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉన్నది. ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. ప్రజల్ని ఎప్పుడు కూడా ఈ పోలీసింగ్లో ఇన్వాల్వ్ చేసి భాగస్వాములు చేసి వాళ్ళ సమస్యల్ని మనం ఐడెంటిఫై చేసి ప్రొయాక్టివ్గా మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి అన్ని అందరూ అధికారులను కూడా సమీకృతం చేసి వాళ్ళ యొక్క సహాయ సహకారాల ద్వారా జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో ఆడెల్లు భాస్కర్ ప్రతిరోజు ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, అతని కార్యక్రమాలు ఏంటి అనే దానిపైన ప్రతి క్షణం కూడా మాకు డేగ కన్నులాగా మాకు సమాచారం వస్తున్నది. దానిపైన 100% యాక్షన్ ఉంటుంది. మళ్ళీ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో కంటూ వస్తుంది. అయితే ఈ కరోనా ఉధృతంగా ఉన్నటువంటి ఈ సమయంలో, కరోనా మహమ్మారి ఈ ప్రజల్ని ఎంతో బాధపెడుతున్నటువంటి సమయంలో, ఈ మావోయిస్టులు అందరూ కూడా అండర్గ్రౌండ్ మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా సీనియర్ లీడర్షిప్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రం నుండి, వారందరూ కూడా ఈ మావోయిస్టు మన ఈ కరోనా బారిన పడి వాళ్ళు సఫర్ అవుతున్నారు అని చెప్పేసి సమాచారం వస్తున్నది. అయితే వారందరికీ కూడా విజ్ఞప్తి మావోయిస్ట్ లీడర్షిప్, ఈ కరోనా బారిన పడి అక్కడ చనిపోయే బదులు వాళ్ళు జనజీవన శ్రవంతిలో కలవచ్చు, పోలీస్ పోకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి తగినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారందరూ కూడా వెంటనే సరెండర్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి మనవి చేస్తున్నాం. పోలీసుల ముందు వెంటనే వాళ్ళు సరెండర్ అవ్వండి, వాళ్ళకి ఎలాంటి హాని జరగకుండా ప్రభుత్వ హాస్పిటల్స్లో మంచి ట్రీట్మెంట్ ఇప్పించి వారికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి ఈ ముఖ్యమైనటువంటి నేతలు మళ్ళీ తెలంగాణలో ఈ మావోయిజాన్ని రివైవ్ చేయడానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయం పోలీస్ శాఖకు బాగా తెలుసు. అయితే ఆ కార్యక్రమాలు పునరుద్ధరణ కాకుండా ఉండడానికి ఈరోజు అన్ని జిల్లాల్లో ఇంటర్ స్టేట్ బార్డర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి అన్ని పోలీసు ఎస్పీసు కమిషనర్సు అందరూ కూడా నిరంతరం వాళ్ళ వాళ్ళ సిబ్బంది ద్వారా కృషి చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ గార్డ్సు, లోకల్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్సు, అలాగే జిల్లా పోలీస్ వ్యవస్థ, గ్రేహౌండ్సు, ఎస్ఐబి అందరూ కూడా సంయుక్తంగా కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలోకి రానివ్వం, వస్తే మాత్రం వాళ్ళకి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈ కరోనా అనేది చాలా మహమ్మారి, ఇది మన ఒక్క రాష్ట్రంలోనే కాదు ప్రపంచం అంతా కూడా ఉంది. దీన్ని నిజంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే ఒక మోడర్న్ మెడిసిన్ ద్వారానే మనం ఎదుర్కోగలుగుతాం. కాబట్టి వాళ్ళందరూ కూడా సరెండర్ అవ్వాలి పోలీస్ శాఖ ముందు, వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య ప్రమేయంతో వాళ్ళందరినీ కూడా క్షేమంగా రిసీవ్ చేసుకోవడం, మళ్ళీ వాళ్ళందరికీ కూడా టైమ్లీ ట్రీట్మెంట్ ఇప్పించడం, వాళ్ళ ప్రాణాలకి హాని లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.